గల్లా టీడీపీకి జల్ల కొట్టినట్లేనా? గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు కొంతకాలం దూరంగా జరగాలని డిసైడ్ అయ్యారు. పాలిటిక్స్ నుండి రెస్ట్ తీసుకోవాలని ఎంపీ డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడం లేదని ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు గల్లా చెప్పేశారట. తన ప్లేస్లో కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చాలా కాలం క్రితమే గల్లా చెప్పేసినట్లు సమాచారం. మరి రెస్ట్ బ్రేకు ఏదైనా తాత్కాలికమేనా లేకపోతే శాశ్వతమా అన్నదే పార్టీకి అర్థం కావడం లేదు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు గల్లా దూరంగా ఉంటున్నారు. ఎంతో అవసరమైనప్పుడు తప్ప నియోజకవర్గంలో కానీ పార్టీలో కానీ ఎక్కడ కనబడడం లేదు. నేతలకు కూడా అందుబాటులో ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా ఫంక్షన్లకు హాజరవ్వాలంటే మాత్రమే ఎంపీ నియోజకవర్గంలో కనబడుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని సమాచారం. మొదటిదేమో అధినేత వైఖరిపైన అసంతృప్తి. రెండవ కారణం పరిశ్రమ విస్తరణ పనుల్లో బిజీగా ఉండడం. ఎంపీగా ఒకవైపు అమర్ రాజా గ్రూప్ చైర్మన్గా మరోవైపు గల్లా బిజీగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే గ్రూపు తరఫున చంద్రగిరి చిత్తూరులో యూనిట్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది. ఈ నేపథ్యంలోనే 9,000 కోట్ల రూపాయలతో కంపెనీని విస్తరించాలని డిసైడ్ అయ్యారు. అందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక్కడ పనులు ఊపందుకునే తర్వాత హర్యానాలో కూడా మరో యూనిట్ పెట్టాలని అనుకున్నారట. తెలంగాణలో పనులు హర్యానా రాష్ట్రంతో ఒప్పందాలు తదితరాలతో బిజీగా ఉండడం వల్ల రాజకీయాలకు టైం కేటాయించడం కష్టమని గల్లా అనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధినేత పైన ఎందుకు అసంతృప్తి అంటే రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం లేకుండా పోయిందట. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు లేదని చంద్రబాబు ఆదేశించారట. పార్లమెంట్లో సమస్యలనే ప్రస్తావించలేనప్పుడు ఇక ఎంపీగా ఉండే ఉపయోగం ఏంటని గల్లా ఆలోచించారట. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పొల్యూషన్ సమస్యల వివాదం కోర్టు విచారణలో ఉంది. అన్నీ కలుపుకుని వచ్చే ఎన్నికల నుండి బ్రేక్ తీసుకోవాలని గల్లా డిసైడ్ అయినట్లు సమాచారం.